మనకి మహిమ కాక గుడి వచ్చిన మీ అందరికీ ఈ మెసేజ్ చూస్తున్న ప్రతి బిడ్డకు యేసుక్రీస్తు సుఖ్రీస్తున్నామోలో వందనాలండి దేవుడు మిమ్మల్ని కాక మరి ఈరోజు మన ధ్యానాంశం బైబిల్ కొందరికి అర్థం కాకపోవడానికి కారణం ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే బైబిల్ కొందరికి అర్థం కాకపోవడానికి కారణాలేంటి అంశం మీద నేను కొంచెంసేపు మీతో మాట్లాడాలని దేవుడు ప్రేరేపణ చేత మీ ముందుకు వచ్చి ఉన్నాను మరి జాగ్రత్తగా వినండి గమనించండి ప్రార్థనాపూర్వకంగా ఉండండి మీ బైబిల్ తెచ్చుకోండి బైబిల్ చదవండి క్రమంగా బైబిల్ చదివితేనే బైబిల్ జ్ఞానం మనకు వస్తుంది ఈ సందర్భంగా మీకు ఒక ఉదాహరణ నేను చెప్పాలనుకుంటున్నాను బైబుల్ ఎందుకు అర్థం కాదు కొంతమందికి ఒక ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను దయచేసి మీరు జాగ్రత్తగా వినాలని మనవి డాక్టర్ కోర్స్ చదవాలంటే డైరెక్ట్గా ఎంబీబీఎస్లో చేరి చదవటానికి అనుమతి ఇవ్వరు ఎందుకనగా ఆ కోర్సును అర్థం చేసుకోవడానికి ఎల్కేజీ నుండి ఇంటర్ వరకు మంచి మార్కులతో చెప్పాలంటే నూటికి తొంభై మార్కులతో పాస్ అవ్వటమే కాకుండా ఎంట్రన్స్లో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకున్న వారికే ఎంబీబీఎస్లో చేరే అవకాశం ఉంటుంది కారణం ఏమిటంటే అట్టి జ్ఞానం కలవారు మాత్రమే డాక్టర్ కోర్సును అర్థం చేసుకోగలరు డాక్టర్ కోర్సును అర్థం చేసుకోవాలంటే ఫౌండేషన్ ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఏ మచ్చ లేకోకుండా మంచి మార్కులతో తొంభై వంద తొంభై వంద మార్కులు వచ్చిన వాళ్ళే నిలబడగలుగుతారు ఎంబీబీఎస్ కోర్సు చేయటానికి అది కాకుండా ఇంకా మళ్ళీ ఇంకొక గేట్ కూడా పెడతా ఇంకో ఎంట్రన్స్ టెస్ట్ కూడా పెట్టి ఆ ఎంట్రన్స్ టెస్ట్లో కూడా కాంపిటీషన్లో ర్యాంకులను బట్టి మరి క్యాండిడేట్స్ని సిద్ధపరుస్తారు ఇప్పుడు నేను చెప్పే మాటలు బాగా అర్థం చేసుకోండి ఈ విధంగా ఎంబీబీఎస్ చదవటానికే అంత ఫిల్టర్ చేస్తున్నారు ఎంబీబీఎస్ చదవటానికి అంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎందుకంటే ఈ కోర్సు చదవడానికి చాలా ఖర్చు అవుతుంది ఆ ఖర్చు అంతా వేస్ట్ చేయడానికి ఇష్టం లేక గవర్నమెంటు ఈ పద్ధతులన్నీ అవలంబిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు అర్థం చేసుకోండి ఇంగ్లీష్ చదవటం వచ్చినవాడు ఎవడైనా ఒకడు ఇంగ్లీష్ చదవటం వచ్చినవాడు ఎవడైనా ఒకడు డాక్టర్ కోర్స్ స్వయంగా చదవటం మొదలు పెడితే ఐదు సంవత్సరాలు కాదు కదా పది పదిహేను సంవత్సరాలైనా ఫలితం ఏమీ ఉండదు అటువంటి వ్యక్తి మానసిక రోగి అయిపోయి ఆ కోర్సు అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడు డాక్టర్ కోర్సు తనకు అర్థమైన స్టైల్లో బోధించడం మొదలుపెట్టాడు అనుకోండి ఎంబీబీఎస్ అంటే ఏంటో తెలియని వారు ఇతన్ని జ్ఞానాన్ని చూసి ఎంబీబీఎస్ ఇంత తేలిక అని సంతోషంతో ఈ గురువు శిష్యులు ఆపరేషన్లు చేయటం మొదలు పెడితే ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయో మన ఊహకు అందదు ఈ కథ అంతా ఎందుకంటే కొంతమంది తెలుగు చదవడం నాకు తెలుసు అని బైబిల్ చదివి మానవ జ్ఞానంతో అర్థం కాక మానసికంగా కృంగిపోయి బైబిల్ను తనకు అర్థమైన రీతిలో బోధించడం మొదలుపెట్టారు బైబిల్ అంటే ఏమిటో తెలియని చాలామంది ఈ విధమైన బోధ చూసి ఆహా చాలా కొత్త విషయాలు బైబిల్లో ఉన్న తప్పులు ఎత్తి చూపగలుగు గల మహామనిషి అని అతనికి బిరుదులిస్తూ బైబిల్ని అటువంటి వారంతా హేళన చేస్తూ ఉన్నారు ఎంబీబీఎస్ స్వయంగా వారు సమాజానికి ఎంత విరోధులో ఈ విధంగా బైబిల్ని పద్ధతి లేకోకుండా బోధించేవారు కూడా అంతే చీడ పురుగులు అయితే బైబిల్ని నీవు నిజంగా అర్థం చేసుకోవాలంటే క్లియర్గా నేను వివరిస్తాను వినండి బైబిల్లో లేఖనాలు ఏం చెప్తున్నాయో మనం చూద్దాం రోమాపత్రిక ఒకటో అధ్యాయము పదహారు నుంచి ఇరవై ఐదు వరకు నేను చదువుతాను గమనించండి రోమాపత్రిక సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గిరిశీస్తుని కూడా రక్షణ కలుగు అది దేవుని శక్తి అయి ఉన్నదే ఎందుకైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది పద్దెనిమిదో వచ్చిన దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య ఉన్నది దేవుడు అది వారికి విషిదపరిచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వమును జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచునవి గనక వారు నిరత్తులై ఉన్నారు ఇరవై ఒకటో వచ్చిన మరియు వారు దేవుని నిరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు కృతజ్ఞతాసులు చెల్లింపను లేదు కానీ తమ వాదనలందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొని సూ బుద్ధిహీనులైరి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్కయో పక్షుల యొక్కయో చతుష్పాద జంతువుల యొక్కయో పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపముగా మార్చిరి ఈ హేతు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడి వారిని అపవిత్రతకు అప్పగించను అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించరి యుగముల వరకు ఆయన స్తోత్రాహుడై ఉన్నాడు ఆమెన్ ఈ మాటలు వింటున్న సహోదరులరా క్రైస్తవులకే నేను చెప్తున్నాను క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి సృష్టికర్తనే మనం ఆరాధించాలి సృష్టిని కాదు బైబిల్ని అనవసరంగా అవహేళన చేస్తున్నారు అర్థం చేసుకోవాలి అలాగే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వరకు మొదటి అధ్యాయం రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వరకు నేను చదువుతాను మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయ్య నల్లకు కనుక చేయరాని కార్యం చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోవం చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారై కొండేగాడును అపవాదుకులను దేవదేశకులను హింసకులను అహంకారులను బింకములాడివారును చెడ్డవాటిని కల్పించేవారునో తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పు వారును అనురాగ రహితులను నిర్ధయలు ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి వాటిని చేయిచున్నారు ఇది మాత్రమే కాక అటు వాటిని అభ్యసించు వాటితో సంతోషముగా సమ్మతించున్నారు చూడండి బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదు నీకు బైబిల్ నీకు అర్థం కావట్లేదంటే ఈ లక్షణాలన్నీ ఉన్నాయన్నమాట మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయ్య నల్లకపోయిరే దేవుడికి ఏమాత్రం చోటికోకుండా బైబిల్ చదివితే నీకు అర్థం అవుతుంది చేయరాని కార్యము చేయుటకు దేవుడే భ్రష్ట మనసుకు వారిని అప్పగించను దేవుడే భ్రష్ట మనసుకు వారిని అప్పగించను అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభం చేతను ఈర్షిచీతను నిండుకున్నారు మత్సరము నరహత్య కలహము కపటము వైరము అని వాటితో వారై కొండెగాడును అపవాస్ అపవాదుకులను దేవదేశకులను హింసకులను అహంకారులను బింకములాడు వారిను చెడ్డవాడిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులు ఉన్నారు ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణముకు తగినవారు వ్యా బైబిల్ మీద వ్యాపారం చేసేవాళ్ళు బైబిల్తో వ్యాపారం చేసేవాళ్ళు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండు వాటిని చేయిచున్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించున్నారు చూడండి తెలుగు చదవటం వచ్చినంత మాత్రాన నువ్వు బైబుల్ చదివితే మిత్రమా అది నీకు అర్థం కాదు మనసు పెట్టకుండా చదివితే అసలు అర్థం కాదు జ్ఞానం లేకుండా చదివితే అసలు అర్థం కాదు పరిశుద్ధాత్మ లేకుండా చదివితే నీకు అసలు అర్థం కాదు మొదటి కొరింత పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము వెర్రితనంగా నువ్వు ఉన్నావు నువ్వు నశిస్తున్నావు అని అర్థం బైబిల్ని హేళనగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు నశించిపోతున్నావు నీ వంశావళి అంతా కూడా నశించిపోతుందని అర్థం రక్షింపబడుచున్న మనలాంటి వారికి అది దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరతనని రాయబడి ఉన్నది జ్ఞాని ఏమాయను ఏమాయను ఈ లోకపు తర్కవాది ఏమాయను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా ఎంత ఘోరమో చూడండి దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరక్కొడినందున అర్థం చేసుకోవాలి దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని నెరక్కుని సువార్త శువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను యూదులు ఇరవై రెండవ వచ్చిన యూదులు చూసి క్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీస్ దేశస్తులు జ్ఞానం ఎదుగుచున్నారు అయితే మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము శిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము ఆయన యూదులకు ఆటంకము కాను అన్ని జనులకు వెర్రితనము గాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమీ పిలువబడినారికే క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునై ఉన్నాడు దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము కలది దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది దేవుని బలహీనత కాబట్టి బైబిల్ నీకు అర్థం కావట్లేదంటే నువ్వు మోకాల్లోని ప్రార్థన చేయించుకుని బైబిల్ చదవాలి జ్ఞానం తెచ్చుకోవాలి అంతకంటే ముందు దేవుని ఆత్మను పొంది ఉండాలి దేవుని ఆత్మను పొంది ఉన్న వాళ్ళకి దేవుని జ్ఞానం అర్థం అవుతుంది ఇప్పుడు దేవుని జ్ఞానం ఎందుకు అర్థం కావట్లేదు క్లియర్గా నేను చదివే ప్యాసేజ్లో మీరు చూస్తారు మొదటి కొరింతి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుంచి పదహారు వచనాలు చదువుదాం మొదటి కొరింతి పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం సహోదరులరా నేను మీ ఎందుకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను నేను యేసుక్రీస్తుని అనగా సిలివ వేయబడిన యేసుక్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య జరుక్కుంది అని మరియు బలహీనతోనో భయంతోనో ఎంతో వణుకుతోనో మీ యొద్ద ఉంటిని మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని నేను మాట్లాడినను సువార్త ప్రకటించిననో జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయో దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని పరిపూర్లైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము పరిపూర్లైన వారి మధ్య ఈ అది ఈ లోక జ్ఞానము కాదు నిరకులైపోతున్న ఈ లోకాధికారు జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానమును మర్మమైనట్లుగా బోధించున్నాము ఈ జ్ఞానము మరుగైండను ఈ జ్ఞానము మరుగైండెను అండర్లైన్ చేసుకోండి ఈ జ్ఞానము మరుగైండు జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను అది లోకాధికారులు ఎవనికి తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపి యొక్క ప్రభువును సిలువేయకపోయుందరో అది లోకాధికారులు ఎవరికినీ తెలియదు అది వారికి తెలిసింటే యేసు ప్రభుని సిలివేసి ఉండేవాళ్ళు కాదు ఇందును గుర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనపడలేదు చెవికి కనపడలేదు మనుష్య హృదయం నాకు గోచడం కాలేదని రాయబడి ఉన్నది చూడండి ఇంతవరకు ఎందుకు అర్థం కాలేదో ఇప్పుడు ఎందుకు అర్థమవుతుందో చూడండి పదే వచ్చిన మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు మాత్రమే బైబుల్ని అర్థం చేసుకోగలుగుతారు లేకపోతే అంత కూడా అంత పాపంలాగా మరి చండాలంగా కనపడుద్ది దేవుని ఆత్మ లేకుండా బైబిల్ చదివితే నీకు ఏం అర్థం కాదు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మన బయలుపరిచి ఉన్నాడు బైబిల్ జ్ఞానాన్ని బైబిల్ని చదవటం బైబిల్ని అర్థం చేసుకోవటం నీ వల్ల కావాలంటే మొట్టమొదటి మాట పరిశుద్ధాత్మను పొంది ఉండాలి దేవుని ఆత్మను పొంది ఉండాలి లేకపోతే నీ వల్ల కాదు అలాగే అపార్థం చేసుకుని తాను చెడిన కోతి వనమంతా చెడిచినట్టుగా చేస్తావు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మలను కూడా పరిశోధించున్నాడు ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మయే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మే కానీ మరి ఎవరికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుగా మనము లౌకికాత్మని కాక దేవుని యొద్దు నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము దేవుని యొద్దు నుండి వచ్చిన ఆత్మను మేము పొంది ఉన్నాము అందుకనే మాకు అర్థమవుతుంది మీకు అర్థం కాదు మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు పదమూడవ వచ్చిన మనుష్య జ్ఞానముతో నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించున్నాము పద్నాలుగో వచ్చినం ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన విషయములను అంగీకరించడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేంపదవును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించుని కానీ అతడు ఎవరి చేతనూ వివేచింపబడడు ప్రకృతి సంబంధమైన మానవుడ నీకు విక్రీతనగానే ఉంటుంది బైబిల్ ప్రకృతి సంబంధమైన వాడు దేవుడు అంటే ఎవరో తెలియనివాడు దేవుడిని వాడు బైబిల్ చదివితే అలాగే కనపడుద్ది ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వాడు వీటిని వీచించుని కానీ అతడు ఎవరిని చేతనైనా వీచింపబడడు ప్రభు మనసుని ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము ఈ మాట అందరూ చెప్పండి మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము కాబట్టి బైబిల్ని అర్థం చేసుకోవటం కొంత కొందరికి ఎందుకు అర్థం కావట్లేదంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో లేడు కాబట్టి యేసు వాళ్ళకి అర్థం కావట్లా బైబిల్ వాళ్ళకి అర్థం కావట్లా అలాగే దేవుని జ్ఞానం కూడా కావాలి ఇంకో మాట చూద్దాం ఏకోపత్రిక పత్రిక మూడో అధ్యాయము పదమూడో వచ్చును పదమూడు నుంచి పద్దెనిమిది వరకు చదువుకుందాం మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియను కనపరచవలేను అయితే మీ హృదయముల్లో సహింపనలవి కాని కానీ మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడేవాడికి ఇదేం అర్థమవుతుంది ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూసంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది మానవుడా నీ దగ్గర ఉన్నది దేవుని జ్ఞానం కనుక నీకు లేకపోతే నీ దగ్గర ఏ జ్ఞానమో ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు పదిహేనవ వచ్చినలో పై నుండి దిగు వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది పదహారవ వచ్చిన ఏలైనగా మత్సరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియో ప్రతి నీచకార్యము ఉండును ఇది మన గు మనం హృదయం మత్సరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పదిహేడవ వచ్చింది చూడండి అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలంతో నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది నీతి ఫలము సమాధానం వారికి సమాధానం ముందు విత్తబడును ఇది ఈ జ్ఞానం కావాలి పదిహేడు వచ్చినలో ఉన్న జ్ఞానం పైనుండి వచ్చు జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి పైనుండి వచ్చు జ్ఞానం లేకోకోకుండా మనం బైబిల్ తెలుగు వచ్చని చదివితే ఆ ఎంబీబీఎస్ డైరెక్ట్గా చదివినలాగా ఉంటావు మానసిక వ్యాధి వచ్చేస్తుంది ఈ మానసికంగా మైండ్ చెడిపోయి ఏదో ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఏదో చెప్తూ ఉంటావు కాబట్టి అది ప్రమాదం అలాంటి పనులు ప్రమాదం అయితే ఆత్మను పొందుకున్న వాళ్ళు ఆత్మను ఎలా పొందుకోవాలో కూడా ఒకసారి మనం చూద్దాం ఆత్మను పొందుకోకుండా నువ్వు బైబిల్ని అర్థం చేసుకోలేవు అర్థం కాదు బైబుల్ అంటే నీకు ఇంట్రెస్ట్ ఉండదు నువ్వు ఆత్మను పొందుకుంటే నువ్వే మోకాళ్ళు అని ఇదే ఇదే నిజమైన సువార్త అని చెప్తావు వ్యవహార సువార్త పద్నాలుగో అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాం పద్నాలుగు పద్నాలుగు వ్యవహాన్ సువార్త పద్నాలుగు పద్నాలుగు మీరు నా నామ్మను దేన్ని అడుగుదరో తండ్రి కుమార్ని మహింపరచబడ్డకై దాని చేతును నా నామను మీరు నన్ను అడిగినాను నేను చేతును పద్నాలుగు పద్నాలుగు నానామను మీరు నన్ను నేమ చేతును పదిహేను మీరు నన్ను ప్రేమించిన ఎడల నాజ్ఞని కై కొందరు యశు ప్రభుని ప్రేమిస్తే ఆయన మాట వినాలి పదహారో వచ్చిన నేను తండ్రిని వేడుకొందును మీ అద్ద ఎల్లప్పుడు ఉంటే వేరే కాదని కత్తును అనగా సత్యస్వరూపి ఆత్మను ఆయన మీకు అనుగ్రహించును చూడండి సత్య స్వరూప యోగాత్మ ఆత్మ పరిశుద్ధాత్మదేవుణ్ణి యశు ప్రభువారు రికమెండ్ చేసి దేవుని దగ్గర నుండి మరి ప్రతి విశ్వాసకి క్రైస్తవుడికి పంపిస్తాడు అది క్వాలిఫికేషన్ బైబిల్ చదవాలంటే నువ్వు ఎంత చదువుకున్నా అనేది వేస్ట్ ఆ రానుడికి కూడా బైబుల్ చదవగలడు యశు ప్రభు దేవుని ఇస్తే లేకపోతే నువ్వు స్కాలర్ అయినా యాక్టర్ అయినా కూడా లాయర్ అయినా కూడా బైబిల్ నీకు అర్థం కాదు ఇక్కడ పదిహేడో వచ్చినా చూడండి లోకము ఆయనను చూడదు ఆయన ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు క్లియర్ కట్ లోకము అంటే ఏసుప్రభు అంటే గౌరవం లేనివాడు యేసుప్రభు అంటే భయం లేనివాడు యేసుప్రభు అంటే భక్తి లేనివాడు యేసుప్రభు అంటే ప్రేమ లేనివాడు లోకము లోకం అంటే అది మనుషులే రెండో రకం అనమాట మొదటి రకము భయభక్తులు కలిగిన వారు దేవుని అందు విశ్వాసం కలిగిన వారు రెండే రెండు జాతులు మొదటి జాతి యేసుప్రభుని ఎరిగిన వారు రెండవ జాతి ఎరగని ఎరగనివారు అదే లోకము లోకము ఆయనను చూడదు ఆయన ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదరో ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మల్ని అనాథలుగా విడువను మీ అద్దకు వత్తును కొంతకాలం అయిన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు అయితే మీరు నన్ను చూతురు యేసుప్రభువారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన సాక్షాత్తు శరీరధారిగా ఆత్మస్వరూప దేవుడు శరీరధారిగా భూమి మీద అవతరించి ముప్పై మూడున్నర సంవత్సరాలకి తనంతటి తానే శిలువ మరణం అనుభవించి మరణాన్ని జయించి తిరిగి లేచి మూడో రోజున ఆయన మనుషు పాపుల మనుషులందరికీ కూడా విముక్తి కలుగజేసినారు యేసుప్రభు దేవుడిని ఒప్పుకున్న వాళ్ళందరినీ కూడా క్షమించి పాప క్షమాపణ ఇచ్చాడు మనుషులందరికీ అడ్రస్ పాతాళంలో ఉంటుంది అయితే పాతాళం నుండి పరలోకానికి అడ్రస్ మారాలి అంటే నీళ్ళు పరలోకం ఉండాలంటే ఖచ్చితంగా ఏ లేఖనాల ప్రకారం బైబిల్ ప్రకారం యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి అప్పుడే మనం ప్రభు ద్వారా పరలోకానికి వెళ్ళగలుగుతామని బైబిల్ సిద్ధాంతం తెలియజేస్తుంది బైబిల్ నేను నమ్ముతున్నాను నేను పరలోకం వెళ్తాను ఆ పరలోకం వెళ్ళే భాగ్యం నీకు కూడా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నాను నీకు ఎలా తెలుసు అంటే నీకు తెలిసిన దానికంటే నాకు ఎక్కువే తెలుసు నీకేమి తెలియదు నువ్వు నన్ను అడిగావంటే నువ్వు మూర్ఖుడివే నువ్వు అడగకూడదు నీకేం అర్థం కాలేదు బైబుల్ అర్థమవు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నప్పుడు వినాలి అర్థం చేసుకోవాలి ఇరవై మూడో వచ్చిన చూసి నేను ముగిస్తాను మహాన స్వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడో వచ్చును ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొన్ను అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసం చేతము యసుప్రభు అని చెప్పిన మాటది సృష్టికర్త అయిన దేవుడు యసుప్రభుని ప్రేమించే వాళ్ళని యశుప్రభు మాటే వాళ్ళని ప్రేమించి ఆయనే స్వయంగా వచ్చి మనిషిలో నివాసం ఉంటానంటున్నాడు అందుకని నేను ఆత్మను నేను శరీరాన్ని కాదు శక్తి కలిగిన ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడి నాలో ఉన్నాడు సృష్టికర్త అయిన దేవుడు నాలో ఉన్నాడు మన కొరకు ప్రాణం పెట్టిన యేసుప్రభు నాలో మనలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు నమ్మిన వాళ్ళందరిలో కూడా వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి పరలోకము నాలోనే ఉంది ఇక పాపానికి చోటు లేదు ప్రేమ కలిగిన జీవితం సంతోషం కలిగిన జీవితం సమాధానం కలిగిన జీవితం నీకు కావాలంటే మరి ఈ మాటలన్నింటినీ కూడా విని గై దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ పర్లవు తండ్రి మా ప్రియులకు అర్థమయ్యేలాగా మీరు మాట్లాడినారు వాళ్ళ హృదయాన్ని తెరవండి వాళ్ళ మనోనేతలను వెలిగించండి వాళ్ళ గుడ్డితనం తొలగించండి నిజమైన దేవుడిని వాళ్ళు ఎరిగి ప్రభా నిన్ను ఆశ్రయించి ఆదరించడానికి ఆరాధించటానికి అనుసరించడానికి కృపానుగ్రహించు కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించిన ఆయన మీరు త్వరగా రాబోతున్నారు వచ్చినప్పుడు మేమందరం కూడా సిగ్గులేని మగంతో మిమ్మల్ని ఎదుర్కోవడానికి చూపించు క్రైస్తవులందరినీ కూడా మీరు బలపరచండి క్రైస్తవులు వారిని కూడా ప్రభు మీ దయతో జ్ఞాపకం వాళ్ళని కూడా కనికరించి వాళ్ళు కూడా రక్షించండి ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఏ స్నామలు అడి వేడుకుంటున్నావు తండ్రి ఆమెన్ అందరికీ వంద థ్యాంక్ యూ